విశాఖ దక్షిణ నియోజకవర్గానికి సంబంధించి 32వ వార్డు కార్పొరేటర్ అయినటువంటి కొందల నాగరాజు ఈ రోజు జనసేన పార్టీలో కార్యకర్తలు చేయడం జరిగింది. అయితే ముందుగా వైసీపీ పార్టీలో ఉన్నటువంటి అవగతలు కావచ్చు లేదంటే ఇతరత్ర కారణాలు కావచ్చు ఈ రోజు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే దానికి ప్రధాన కారణం ఏంటి, అసలు పార్టీ మార్చడానికి గల ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి అనే విషయం ఈ రోజు కొందల నాగరాజు గారు మనతో ఉన్నారు, ఆయన ఎందుకు తెలుసుకు ప్రయత్నం చేద్దాం. నాగరాజు గారు ఏంటి హఠాత్ పరిణామం ఏంటి, లేదంటే ముందు నుంచి అనుకుంటున్నారా, లేదంటే వైసీపీలో ఏమైనా మనస్తాపం చెంది జనసేనలోకి తీర్థం తీసుకున్నారా? కాదు, జనసేన పార్టీ తాలూకా సిద్ధాంతాలు కానీ ఆయన భావజాలాలు కానీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ఇవాళ ఏంటంటే ఆయన కోట్లాది రూపాయలు రెమ్యునరేషన్ వదులుకొని ప్రజల కోసం తిరిగి ఇంటి ఆస్తులు కూడా తాకట్టు పెట్టి ఇవాళ ప్రజలకి ఆయన సొంత సొమ్ము దాన ధర్మాలు చేస్తున్నారు. ఈరోజు మన కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఎలాగ మన సొంత డబ్బులతో ఖర్చు పెడతాం, ఆయన కూడా ఆ స్థాయిలో రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడ ఎవరు కష్టంలో ఉన్నా ఆయన ఆదుకునే మనస్తత్వం నాకు నచ్చింది, ఆయన సేవా గుణం నాకు నచ్చింది, ఆయన విజన్ మాకు నచ్చింది, ఆయన తాలూకు ఐడియాలజీ చాలా బాగుంది. అలాగనే రేపు ప్రశ్నించడానికి కూడా అవకాశం ఉంది. ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో మేము ఉన్నప్పటికి కూడా ఏమవుతుందంటే ఇక్కడ మాట్లాడడానికి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే అభివృద్ధి ఉంటుందన్న ఒక ఆలోచనతో, అభివృద్ధి చేయొచ్చు అన్న ఒక ఆలోచనతో, ఎక్కువ సేవలు చేయొచ్చు అన్న ఒక ఆలోచనతో మమ్మల్ని ఇండిపెండెంట్గా మరి అందరూ గెలిపించారు. మరి ఆ నమ్మకాన్ని మేము ఒమ్ము చేసుకోకూడదు అంటే పార్టీలో జాయిన్ అవ్వాలన్న ఉద్దేశంతో ఆ రోజు వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యడం, కానీ అనుకున్నది అనుకున్నట్టుగా జరగడం లేదు. దానికి ఇక్కడ కారణం, ముఖ్య కారణం మరి దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యేగా వాసుపల్లి గణేష్ కుమార్ గారు గ్రూప్ రాజకీయాలు చాలా ఎక్కువైపోయి మరి ప్రతి ఒక్క దగ్గర ప్రతి చోట కూడాను మూడు నాలుగు గ్రూపులు పోషించడం, వాళ్ళని ఇలా చెప్పడం, ముందున ఒకలా చెప్పడం, వెనకన ఒకలా చెప్పడం, ఆ రకమైన పద్ధతి మాకు నచ్చక ఈరోజు ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అవడం జరిగింది. రానున్న ఎన్నికల్లో కందుల నాగరాజు గారిని ఒక ఎమ్మెల్యే పొజిషన్లో చూసే అవకాశం ఉన్నదా? అంటే దక్షిణ నియోజకవర్గంలో కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చేసినటువంటి సేవలు దక్షిణ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు, అంటే ఆ కోణం నుంచి కూడా ఇటు ఎమ్మెల్యే సీటు ఆశిస్తున్నారా, లేదంటే జనసేన అధినేత ఏం చెప్తే అదే చేసుకెళ్ళాలి? తప్పకుండా, ఎందుకంటే కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ కులమతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా సేవలు చేస్తున్నాం. ముఖ్యంగా నేను దక్షిణ నియోజకవర్గంలో దక్షిణ నియోజకవర్గం అంతా కూడా చేస్తున్నాను. అలాగనే మరి ఈ విషయాలన్నీ కూడా అటు పవన్ కళ్యాణ్ గారికి కానీ లేదంటే మనోహర్ గారికి కానీ ఇక్కడ స్థానికంగా ఉన్న పెద్దలకు కానీ అందరికీ తెలుసు. అలాగనే ఇప్పుడు నాతో ఉన్నటువంటి కార్పొరేటర్లు అర్జున్ గారు కానీ, సురేష్ గారు కానీ, లేకపోతే గణేష్ గారు కానీ, మన శ్రవణ్ గారు కానీ, రవి గారు కానీ అందరికీ తెలుసు. అయితే ఆ ఉద్దేశంతో వాళ్ళు తర్వాత పార్టీ కూడా ఆహ్వానం మేరకు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. రేపు రానున్న రోజుల్లో దక్షిణ నియోజకవర్గానికి మరి ఎమ్మెల్యే చేస్తారంటే చేయడానికి నేనే అయితే సిద్ధంగా ఉన్నాను. అటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఆశీస్సులు ఉండి ఆయన ఎవరికి చెప్తే వాళ్ళకి మేము పార్టీ టికెట్ ఇచ్చేటప్పుడు అందరం కలిసి కష్టపడి దక్షిణ నియోజకవర్గాన్ని గెలిపించుకుంటాం. దక్షిణ నియోజకవర్గం ప్రజలకి మీరు ఇచ్చే పిలుపు ఏంటండి? 100% ఈరోజు ఏంటంటే ప్రజలు ఒక రకంగా ఇబ్బందుల్లో ఉన్నారు, ఇవాళ మార్పు కోరుకుంటున్నారు. మరి నూతనంగా మరి ఆయన ఏంటంటే మరి పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుందని ఈ రాష్ట్ర ప్రజలు చాలామంది కోరుకుంటున్నారు. అందులో ముఖ్యంగా మరి సౌత్ నియోజకవర్గంలో యువత అందరూ కూడా కేరింతలు కొడుతున్నారు, ఆయన వస్తున్నారు, ఆయన పార్టీలో పార్టీలో మనం అందరం కూడా ఓటేసి మంచి మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఒక్కరు కూడా పేరు పేరిన ప్రతి యువత కూడా కోరుకుంటున్నారు, పెద్దోళ్ళు కోరుకుంటున్నారు. ఈరోజు ఏంటంటే ఆయన తాలూకు భావజాలాలు అందరికీ నచ్చాయి, అందుకనేసే ఇవాళ తప్పని సరిగా ఇవాళ రాష్ట్రంలో మంచి కీలకమైనటువంటి వాతావరణంలో ఆయన ముఖ్యమంత్రి అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చూసాం కదా, పూస్థాయిలో చూస్తే కనుక ఇటు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అవకతవకలు, అదేవిధంగా ముఖ్యంగా విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యుడు వాసుపల్లి గణేష్ కుమార్ క్రియేట్ చేసినటువంటి గ్రూప్ రాజకీయాలు తనకు నచ్చకే ఇటు జనసేనలో తీర్థం పుచ్చుకున్నా అని చెప్పినా, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు తనకు నచ్చి ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నాను, భవిష్యత్తులో ఆశించిన మేరగానే ఎమ్మెల్యే సీట్ వస్తే కనుక తప్పకుండా దక్షిణ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా నించుని తీరుతాను, గెలుపొంది తీరుతాను చెప్తున్నారు కొందుల నాగరాజు. అయితే తన సంబంధించి కూడా పూర్తిగా గతంలో జరిగినటువంటి 32వ వార్డు కార్పొరేటర్ ఎలక్షన్లో కూడా ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు, తర్వాత మెజారిటీతో గెలిచిన తర్వాత మళ్ళీ వైసీపీలో తీర్థం పుచ్చుకున్నారు, ఆ వైసీపీ తర్వాత ఈరోజు జనసేన పార్టీ తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా భవిష్యత్తులో ఎమ్మెల్యేగా ఆశించే భావం కూడా తనకు ఉన్నదని చెప్పి స్పష్టంగా చెప్పిన పరిస్థితి. వీడియో జనసేన జనతా ప్రసాద్, ఏపీఎం లైవ్, విశాఖపట్నం.